నమస్తే, వెల్కమ్ టు యోయో సినీ టాకీస్. బిగ్ బాస్ షోలో కీలకమైన ఘట్టంగా నామినేషన్ ప్రక్రియని చెప్పుకోవచ్చు. నామినేషన్స్ ప్రక్రియ జరుగుతున్న సమయంలోనే కంటెస్టెంట్ల మధ్య గొడవలు కనిపిస్తాయి. ఒక్కో సమయంలో కొట్టుకుంటారా అన్నట్లుగా కూడా పరిస్థితి ఉంటుంది. ఈ టాస్క్ సమయంలోనే కంటెస్టెంట్ల మధ్య ప్రేమ స్నేహం కూడా మొదలవుతాయి. ప్రతి సోమవారం ఈ ఎపిసోడ్ వస్తూ ఉంటుంది. ఇక ఇప్పటికే హౌస్ నుంచి ఆరుగురు వెళ్లిపోయారు. ఇక ఏడవ వారానికి సంబంధించిన నామినేషన్స్ టాస్క్ సరికొత్తగా ఉండబోతుందని తెలుస్తోంది. దీనికోసం గార్డెన్ ఏరియాలో భారీ సెట్ వేశారు. హౌస్ లో అరటి పండు ఉంటుంది. దాన్ని ఎవరు ముందుగా తీసుకుంటారో వాళ్ళు ప్రత్యేక అధికారం దొరుకుతుందని సమాచారం. ఈ టాస్క్ తో సంబంధం లేకుండా ఒకరిని నేరుగా నామినేట్ చేసే పరిస్థితి కూడా వచ్చినట్లు సమాచారం. శనివారం జరిగిన ఎపిసోడ్ లో లోబోను సీక్రెట్ రూమ్ కి పంపించారు నాగార్జున. ఆ సమయంలోనే హోస్ట్ అక్కినేని నాగార్జున, నువ్వు వచ్చే వారానికి నేరుగా నామినేట్ అయ్యావని స్పష్టం చేశారు. అంటే ఈ వారం జరిగే నామినేషన్స్ టాస్క్ తో సంబంధం లేకుండానే అతడు ఎలిమినేషన్ జోన్ లోకి వెళ్లాడు. అయితే ఈ విషయం మాత్రం హౌస్ మేట్స్ కు తెలియదు. ఇక ఏడవ వారానికి సంబంధించి జరిగిన నామినేషన్స్ ప్రక్రియ ఇప్పటికే ముగిసినట్లు సమాచారం. ఇందులో ఏకంగా 9 మంది సభ్యులు నామినేట్ అయ్యారని విశ్వసనీయ సమాచారం. ఇందులో నేరుగా నామినేట్ అయిన లోబోతో పాటు ఆజయ్ కాజల్, సిరి హనుమంత్, యానీ మాస్టర్, ప్రియా, యాంకర్ రవి, ప్రియాంక సింగ్ తో పాటు శ్రీరామ్ చంద్ర, అలాగే జస్వంత్ పడాలా ఉన్నారని సమాచారం. ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం ఈ వారం షణ్ముఖ్, జస్వంత్, అలాగే సన్నీ, మానస్ తప్పించుకున్నారు. కెప్టెన్ అవడం వల్ల విశ్వ నామినేషన్స్ లో ఉండడం లేదు. మిగిలిన వాళ్లంతా నామినేట్ అయ్యారు. ఇక ఇందులో రవి, ప్రియా, శ్రీరామ్, సిరి, కాజల్ వంటి టైటిల్ ఫేవరెట్లు ఉండటంతో ఏడవ వారం ఓటింగ్ ఆసక్తికరంగా సాగనుంది. హాయ్, హలో, మెస్మరైజ్ చేసే మూవీ ముచ్చట్లు, రిలీజ్ అయిన వెంటనే రివ్యూస్, మీ అభిమాన తారల రియల్ స్టోరీస్, సినిమా సమాచారం ఏదైనా క్షణాల్లో మీ చెంతకు. మరింకెందుకు ఆలస్యం? యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో హలో, నోటిఫికేషన్ కోసం గంట కొట్టడం అస్సలు మర్చిపోకండి.